ఒకటి మార్గదర్శకులు మహర్షులు అగస్త్యమహర్షి భాగం ఒకటి యుగాల పర్యంతం వ్యాపించి ఉన్న అగస్త్యమహర్షి యొక్క మహత్తు ప్రభావం మన సంస్కృతిపై అంతా ఇంత కాదు దేశం నలుములలా కొన్ని ఇతర దేశాలలో కూడా ఈ మహర్షి సంచరించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు ఈ మహర్షి ప్రతిష్ఠలుగా చెప్పబడే ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు మనం వింటూ ఉంటాము ముఖ్యంగా దక్షిణ దేశంలో అందున తమిళ నట అగస్త్యుడే ఆ సంస్కృతికి మూలపురుషుడని వారి విశ్వాసం అగస్తీని ప్రసాదంగా అనేక శాస్త్రాలు గ్రంథాలు స్తోత్రవామయం మనకు అందుతూ ఉంది నేటికీ ఈ మహర్షి అనుగ్రహ దృష్టి మన జాతిపై ఉంది వారి ప్రణాళిక లోకల్లో అమలు జరుగుతోంది ఈ మహర్షి యొక్క అత్యద్భుత జీవిత విశేషాలను తెలుసుకుందాం డొట్ పూర్వం ఒకప్పుడు తారకాది రాక్షసులు దేవతలను ఇతర జీవకోటిని బాధిస్తూ జగత్తునంతా క్షోభ ఉంటే మహేంద్రుడు అగ్నిని వాయదేవుని పిలిచి ఆ రాక్షసులను చంపమని ఆజ్ఞాపించాడు వారు ఆ రాక్షసులను చంపటమూ మొదలుపెట్టారు వారిని తరిమి తరిమి కొట్టారు చావగా మిగిలిన రాక్షసులు సముద్ర జలాలలోకి వెళ్ళి దాక్కున్నారు వారు భూమిమీద ఎక్కడా కనబడటము లేదు స్వర్గానికి రావటము లేదు దేవతలను బాధించటము లేదు అందుచేత అగ్ని వాదేవుడు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకున్నారు రాక్షసులు పగలల్లా సముద్రంలో దాక్కుని రాత్రి సమయాల్లో సమస్త జీవకోటి నిద్రిస్తున్న సమయంలో జీవకోటిని హింసించి భక్షిస్తూ ఉండేవారు మునులను సామాన్య మనుషీలను యోగులను పండితులను అనేకమంది సజ్జనులను భక్తులను ఏ పాపము ఎరుగనటువంటి ప్రజలను చంపేసేవాళ్లు రాత్రిపూట రాక్షసుల చేతుల్లో ఒక రాత్రిలోనే అడవిలోని జంతువులన్నీ మృత్యువతపడి అడవంతా ఖాళీ అయిపోయేదని పురాణము చెబుతోంది కూడా పీడించారు పెద్ద ఉపద్రవము లోకంలో అశాంతి ఏర్పడింది దేవతలకు ఏం చేయాలో తెలియలేదు ఈ ప్రకారంగా పన్నెండు వేల సంవత్సరాలు గడిచాయి పూర్వం బయట ఉన్నప్పుడు వాళ్లను చంపటానికి విలయది వాళ్లను కొట్టేసరికి ఇప్పుడు దొరక్కుండా పోయారు అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ అగ్ని వాయుదేవుళ్లను పిలిచి కోప్పడ్డాడు రాక్షసులను చంపడానికి మిమ్మల్ని వినియోగించాను మీరు వాళ్లను ఉపేక్షించారు వాళ్లు పారిపోతే వాళ్ళను వదిలిపెట్టారు వెతికి వేటాడి చంపవలసిందికదా ఇప్పటికైనా వాళ్ళను భస్మం ఆయన చేయండి అన్నాడు గుట్ అప్పుడు అగ్నివాయువులు సముద్రంలో దాక్కున్నవాళ్ళను ఎలాగ చంపాలి అని దేవేంద్రుడిని అడిగారు అప్పుడు ఇంద్రుడు సముద్రాన్ని ఇంకింపచేయండి అన్నాడు గుట్ ఆ ఆలోచన విని అగ్ని వాయుదేవులు నవ్వారట సముద్రంలో మంది రాక్షసులు ఉండవచ్చు వాళ్లను చంపటం కోసం ఒకవేళ సముద్రాన్ని ఇంకింపచేస్తే సముద్రంలో ఉండే అనంతకోటి జీవరాశులను చంపవలసి వస్తుంది అవి ఏం పాపం చేశాయి ఏ పాపము ఎరుగనటువంటి ఆ జలచరాలను చంపి మేము ఈ రాక్షసుల కోసం పాపము మూట కట్టుకోము సముద్రాల్లో వృక్షాలున్నాయి చేపలున్నాయి తిమింగలాలు రకరకాల జీవకోటి భూమిమీద ఉన్నదానికంటే ఎక్కువ ఉంది అక్కడ వాటిని మేము చంపమో అన్నారు ఒక చిన్న ప్రయోజనం కోసం రాజు ఆజ్ఞయిస్తాడు వివేకంతో దాన్ని వినాలి క్షుణ్ణంగా ఆలోచించి సలహా అడగాలి మళ్ళీ ఏదైనా ఇంకో ఉపాయము చెప్పితే అలా చేస్తాం అన్నారు ఇంద్రుడితో ఇంద్రుడికి అధికార దర్పం వచ్చింది నేను చెబితే మీకు ఇంకా అర్థం లేదా పాపమో పుణ్యమో నాకు తెలియదా నా సూచనలు పాటించకుండా ఉండటమే కాకుండా తప్పని చెప్పి నా మీద నేరము చెబుతారా కాబట్టి ముందర మీకొక శిక్ష వేస్తున్నాను మీరు భూలోకంలో మనుష్యులే పుట్టండి అని వాళ్లను శపించాడు గొట్ అయితే వాళ్ళు దేవతలు ఎవరి గర్భంలో పొడతారు అగ్నిదేవుడిని వాయుదేవుడిని మోసికనే తల్లి ఎవరు ఆ ప్రశ్నవాళ్లు ఇంద్రుణ్ణి అడిగారు అప్పుడు ఇంద్రుడు వాళ్లతో అచేతనమైన పదార్థమూ జడపదార్థమూ లాంటి వాటిలోంచి పుట్టండి అన్నాడు అది ఇంద్రుడి శాపం కూడాను అక్కడితో ఆ ఘట్టము పూర్తి అయింది ఒకప్పుడు ధర్ముడు అనే ముని యొక్క కొడుకులు ఇద్దరూ నరనారాయణులు అనేవారు గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకొంటున్నారు వాళ్ళు అపూర్వంగా మహావైభవంగా తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడికి అసూయ కలిగి ఆ తపస్సును విఘ్నం చెయ్యమని వసంతుడిని మన్మథుడిని ఆజ్ఞాపిస్తూ వారి మనస్సును చెదరగొట్టమన్నాడు భుట్ అనేకమంది అప్సరసలతో వసంతుడు వసంత ఋతువు రూపంలో వచ్చినా వాళ్లు ఏమీ చలించలేదు నిజానికి అప్సరసలు తాము చాలా సౌందర్యవంతులమని తమ సౌందర్యానికి వారే గర్విస్తూ ఉంటారు మీరు చాలా సౌందర్యవంతులమని మీరు అనుకుంటారు మా తపస్సును చెదరగొడదామని వచ్చారు కదా అయితే చూడండి నా శక్తిని చూపిస్తాను అని నారాయణుడు తన తొడను కొట్టుకుని తన తేజస్సులోంచి ఒక అందమైన స్త్రీని సృష్టించాడు తొడలోంచి వచ్చిన శబ్దంలోంచి అంటే ఊరువు తొడ లోంచి వచ్చింది కాబట్టి ఆమెకు ఊర్వశీ పేరు ఈమె అందం ఈమె అందం ముందర మీ అందం ఏపాటిది అన్నాడు ఆయన మీ అందం చందం చూచి నేనేమీ మోసపోయేవాణ్ణి కాదు అని వాళ్లను వెళ్ళగొట్టాడు నారాయణుడు గొట్ ఊర్వశిని సూర్యుడు తన భార్యగా చేసుకుని తీసుకెళ్లాడు వాళ్ళిద్దరూ కలిసి వెళుతుండగా వరుణదేవుడు దారిలో ఆమెను చూచి మోహించాడు సూర్యుడికి ఇదివరకే నేను అంకితమైనాను నేను తోటే ఉంటాను అని ఆమె అన్నది అప్పుడు వరుణదేవుడు సరే నేను నిన్ను ఇక కోరను నాకు నీమీద ఒక కోరిక కలిగింది మోహం కలిగింది నన్ను దయచేసి నీ మనసులో జ్ఞాపకం పెట్టుకో అన్నాడు ఊర్వసి సూర్యునితో వెళ్ళిపోయింది వరుణుడికి అదో తృప్తి అధర్మంలో చిన్న ధర్మం అన్నమాట దీనిని ఏమనాలి మొదటగా అధర్మం దాంట్లో మళ్ళీ ధర్మాన్ని పరిపాలించటము అది సూర్యుడు తెలుసుకుని నువ్వు అతనిని మనసులో పెట్టుకుంటానని వాగ్దానం చేసి నాతో కాపురము చేయటం తగదు ఇది మహాదోషం ఇలాంటి తప్పులు భూలోకంలోనే చేస్తుంటారు దేవలోకంలో ఇలాంటి తప్పులు చేయరు అందువలన భూలోకానికి వెళ్ళిపో అని ఊర్వశిని శపించాడు ఏతి కొడుకైన పురోరవుడు భూమిని ఏలుతున్న సమయంలో ఊర్వశి అతనికి భార్య అయింది ఇదివరకు దేవేంద్రుడి యొక్క శాపం పొందిన అగ్నివాయువులు ఊర్వశియందు మోహం కలిగినటువంటి మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణదేవుడు వీళ్లు నలుగురు కలిసి తమ తేజస్సును తీసుకుని వాళ్ల వీర్యాలను ఒక కలశంలో పెట్టి ఇచ్చారు ఆ విషయాన్ని వాళ్లు మరిచిపోయారు మరచిపోవటమంటే మిత్రావరుణులిద్దరికీ ఆమెయందు కలిగిన మోహాన్ని రూపంలో బహిర్గతం చేసి ఆమెను మరిచిపోయి శుద్ధులైపోయారని అర్థం ఆ తరువాత వాళ్లల్లో ఆ భావమే ఉండదు మనుష్యులలో వేరు అలా ఉండదు దేవతలు ఒక్కమారే భావాల్ని బహిర్గతం చేసి వదిలేస్తారు దేవతలకు మాత్రమే ఆ శక్తి ఉన్నది మునులకు కూడా ఆ శక్తి ఉంటుంది చరిత్రలో అనేకమంది ఋషులు తమ వీర్యాలను తీసుకుని నిక్షేపించి వెళ్లిపోయారు యథేచ్ఛగా మళ్ళీ వాళ్లు తిరిగి చూడరు ఆ మిత్రావరణులు తమ మోహాన్ని తీసి అక్కడ కలసల్లో పెట్టి వెళ్ళిపోయారు ఆ అగస్త్య అగస్త్యమహర్షి పుట్టాడు కుంభ సంభవః అని నిఘంటువు చెబుతుంది వశిష్ఠమహర్షి కూడా ఆ కలసల్లోంచే పుట్టాడు ఊర్వశియందు మోహం కలిగినటువంటి ఆ ఇద్దరు దేవతలు మిత్రావరుణులు ఆ విధంగా తమ అంశలను నిక్షిప్తం చేసిన ఆ కలశల్లో శాపగ్రస్తులైన కూడా శరీరాలు పొందడం కోసం ప్రవేశించారని అర్థం చేసుకోవాలి ఈ దేవతల వీర్యంలో ప్రవేశిస్తే ఉత్తమ జన్మ కలుగుతుంది కదా అందుకని వాళ్లు భూలోకంలో పుట్టడానికి శాపగ్రస్తులై వెళ్లాలి కాబట్టి అందులో ప్రవేశించారని అర్థం వాళ్లకు అది అవకాశం ఆ నలుగురి తేజస్సుతో అగస్త్య వసిష్ఠులు ఒకే కలసల్లోంచి పుట్టారు పూర్వం ఇంద్రుడు అగ్నివాయువులను జడపదార్థములైన రాళ్లలోంచిగాని చెట్లలోంచిగాని పుట్టండి మీ ఇష్టం అన్నాడు కదా ఆ మాటలు నిజమై కుంభమందు నిక్షేపించబడిన వీర్యం నుండి పుట్టారు కుంభం అంటే జడపదార్థమే కదా ఇంతకుముందు దేవేంద్రుడి శాపం వలన వరుణుడు అగ్ని భూలోకంలో పుట్టారు అంటే అక్కడ లేకుండా పోయినారని అర్థం కాదు దేవతలు శాపగ్రస్తులై భూమిమీద పుట్టారంటే అక్కడ వాళ్ళు అలా ఉండగానే వాళ్ల జీవలక్షణంతో మనిషి శరీరంలోకి వచ్చి ఇక్కడ కూడా బ్రతుకుతున్నారు అని అర్థం చేసుకోవాలి అలాంటి మానవత్వలక్షణం వాళ్లకు శాపంతోటే కలగాలి లేకపోతే రాదు డొట్ పేరుకు మాత్రం వాళ్ల పుట్టుకకు ఊర్వశీ కార్కురాలు పరోక్షంగా ఆమె కార్కురాలు ఆవిడకు ఆవిడెవరో తెలియదు ఆవిడ పేరుమీద అగస్త్యుడికి వశిష్ఠుడికి ఔర్వసేయులు అని పేరు వచ్చింది ఊర్వశి కారణంగా పుట్టారని అర్థం మరి వీర్యం ఎవరిది అంటే మిత్రావరణులది అందుకని వాళ్ళిద్దరికీ మైత్రావరణులు అంటే మిత్రావరణుల పుత్రులు అని పేరొచ్చింది కుండలో పుట్టడం చేత కుంభసంభవులు అని పేరొచ్చింది వాళ్లు చక్కగా పెరుగుతున్నారు వాళ్లు దేవతలే కాబట్టి భౌతికమైన వాసనలు భూలోకానికి చెందిన శరీరానికీ సంబంధించిన దోషాలు ఏమీ అంటలేదు చిన్నప్పటినుంచి యోగము జ్ఞానము తపోనిష్ఠ అగ్నిహోత్రము వలె వెలుగుతున్న తేజస్సు పవిత్రత ఇవన్నీ వాళ్లయందున్నాయి దేవతలే వాళ్లను చూస్తున్నారు ఎలా పెరుగుతున్నారో అని ఆ సమయం రాగానే వాళ్లే పేరు పెట్టారు అన్నప్రాసన చేశారు సమయం రాగానే దేవతలే అపనయనం కూడా చేశారు అలా పెరిగారు వాళ్ళు గట్ సేకరణ